Double kill. Double kill. సో చాలా మంది మాకు డైమండ్స్ మైనస్ పడ్డాయి అంటున్నారన్న. సో అవి వచ్చేసి పాత రిస్ట్రిక్షన్స్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే టాప్ అప్ చేస్తే మాత్రమే అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఆ టాప్ అప్ వచ్చేసి మీరు విజయ యాప్లో చేసినట్లయితే మీరు డైమండ్స్ టాప్ అప్ చేసినప్పుడు మీకు అనేది బోనస్ డైమండ్స్ కూడా వస్తాయి. అండ్ దాంతోపాటు విజయ యాప్లో వచ్చేసి మీకు చాలా గేమ్స్ అనేవి ఉంటాయన్న. అండ్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్తో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో 50 రూపీస్ అనేవి క్యాష్ బ్యాక్ వస్తాయి. అండ్ దీంట్లో క్రోనో గివ్అవేస్ కూడా ఇస్తున్నాడు. డైలీ 10 క్రోనో క్యారెక్టర్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్తో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఆ డబ్బులతో మీరు ఇక్కడ టోర్నమెంట్స్ ఉంటాయన్న, ఫ్రీ ఫైర్కి సంబంధించిన టోర్నమెంట్స్ ఉంటాయి, అలాగే గేమ్స్ కూడా ఉంటాయి. మీరు ఇవాడుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వచ్చిన డబ్బులతో మీరు టాప్అప్ చేసుకొని మీరు మైనస్ అనేది తీసుకోవచ్చు అన్న. సో హాయ్ అండ్ అందరికీ, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, సో ఇప్పుడైతే ఒక క్లిప్ చూపిస్తా అండ్ దాని తర్వాత వీడియో టాపిక్ ఏంటో చెప్తా, ఓకేనా? ఇక్కడ అడవిలో ఉన్నారు చూడండి మన మనుషులు. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఊరికారా, నీ గేమ్ ప్లే బిగ్ ఫ్యాన్ అందుకే. అదే వాట్సాప్ లో గానీ ఇన్స్టాలో ఎక్కడ పెట్టాలి నీ సంగతి చెప్తా. వాట్సాప్ లో గానీ ఇన్స్టాలో ఎక్కడ పెట్టాలి నీ సంగతి చెప్తా. నైసరా, నీ గేమ్ ప్లే చూద్దామని వచ్చారా? అరే మరీ జిల్లరా, వాళ్ళ ఫోన్ లేవని నిలబడ్డారులే గానీ అక్కడ ఫోన్ లేవని నిలబడ్డారా? మామూలు చెప్పట్లేదుగా, నీకుందా ఫోను? నాదిందిరా. అయితే 1v1 ఆడుతుందా? ఓ నీ అబ్బా ప్రవే, 1v1 నిన్ను 1v1 లో అయితే సున్నాలు పెట్టి కొట్టేద్దా పక్క. అది పెద్ద ఆట ఇది, జిల్లా చేస్తాను ఒక బానే. సర్లే, నీ పక్కన అన్న కూడా ఉన్నాడు, అన్న ఆడతాడేమో, అడిగి సీరియస్ గా గేమ్ ఆడుకుంటున్నాడు. అవునా, నిజమా అని? అరే 1v2 కొడతారా నిజంగా? అరే ఏది మొహం చూపిరు, అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది 1000 డైమండ్స్ టాప్. మీ అమ్మ నువ్వు ఆలోచన ఉందా చూపి, టాప్ చేస్తా అన్న. అవన్నీ నీకు ఎందుకు గురు ఇప్పుడు? కానీ చేత ఆగరారు. నా ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నా, ఎందుకంటే వాళ్ళతో 1v2 ఆడాలి కదా. సో అక్కడ కూర్చొని ఆడటానికి నాకు నెట్ లేదు. సో ఇంటికి వెళ్ళి అయితే ఆడతానన్న. సో అందుకని బండి మీద అయితే వెళ్ళిపోతున్నాం మన ఇంటికి. అన్న ఈ బండి పేరు ఏంటి అంటారా? ఇది వచ్చేసి RX 100 బండి అనుకుంటా. సో అదే ఇది. అన్న ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది విన్నారు కదా, సో వాళ్ళ యాక్టింగ్ అయితే మీరు ఈ విధంగా అయితే చప్పట్లు కొట్టాలన్నా. అన్న వాళ్ళ యాక్టింగ్ ఎవరు చేయమన్నారంటే, సో నేనే చెప్పానన్న. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా 1v2 పెట్టేశాను అనుకోండి, సో అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు. అదే ఈ విధంగా అనుకోండి, కొంచెం చూస్తానికి బాగుంటుందని అయితే చెప్పానన్న. సో వాళ్ళు ఇంత బాగా ఎరగదీస్తారని అయితే అనుకోలేదు. సో బాగా చెప్పారు కదా అన్న. అదైతే స్క్రిప్టెడ్ కానీ గేమ్ ప్లే మాత్రం స్క్రిప్టెడ్ కాదన్న. సో నేను ముందే చెప్పేస్తున్నా కదా, గేమ్ ప్లే అయితే ఎప్పుడు స్క్రిప్టెడ్ వీడియో చేయలేదు, చేయను కూడా. సో గేమ్ ప్లే మాత్రం జెన్యున్ గేమ్ ప్లే మాత్రమే అన్న నేను పెట్టేది. ఓకే అన్న, ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనమైతే డిజర్ట్ ఈగల్ తీసాం, అండ్ అపోనెంట్స్ కూడా డిజర్ట్ ఈగల్ తీమన్నాం కదా. అండ్ మాక్సిమం వాళ్ళిద్దరు డిజర్ట్ ఈగలే తీసుంటారు, మేబీ మర్చిపోతే ఇంకేం చేయలేం. సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఇతని గేమ్ ప్లే అయితే చాలా బాగుంటుంది అన్న. మూమెంట్ ప్లస్ గేమ్ ప్లే ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ చొక్కా వేసుకొని పరిగెడుతున్నాడు కదా. అండ్ ఇక్కడైతే ఒక ఎనిమిది అంటే నిలబడిపోయాడు. సో అతనికి అయితే ప్యూర్ రెడ్ నెంబర్ అయితే పడిపోయిందన్న. అండ్ ఇంకా 1v1 సిచ్యువేషన్ అనమాట. ఈ రౌండ్ పోతే ఇంకేం చేయలేం. సో కొట్టే రౌండ్ అనమాట ఇదైతే. రెస్ట్ కూడా లేదు, వీడియో 2 బాడీ షాట్లు కొట్టాడంటే చచ్చిపోతా. సో కొంచెం కవర్ తీసుకుందాం. అరే యార్ ఓపెన్ కు వచ్చాడన్న. సో హెడ్ షాట్ అయితే పడిపోయింది. అండ్ ఫస్ట్ రౌండ్ అయితే ఇద్దరికి హెడ్ షాట్స్ కొట్టేసి సో రౌండ్ అయితే విన్ అయిపోయాం అన్న. ఇంకో
ఇంకొకటి, సో మనమైతే డిసెంబర్ 31st కల్లా 50K సబ్స్క్రైబర్స్ క్రాస్ అవుతామేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా మనకి 5.4K సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలన్నా. అండ్ మీరు చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, మనం 50K అప్పుడే రీచ్ అవుతాం. అండ్ మీకు నా గేమ్ ప్లే కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి అన్న. సో షేర్ చేసినట్లయితే ఇంకా ఫాస్ట్గా అయితే రీచ్ అవుతాం. సో అందుకని చెప్తున్నా, కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి 50K రీచ్ అవుతామేమో అని చెప్పి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అన్న, అండ్ గేమ్ ప్లే నచ్చిన వాళ్ళు షేర్ కూడా చేయండి. మీరందరూ చేస్తారని అనుకుంటున్నానన్న. సో ఓకే, చూద్దాం న్యూ ఇయర్ కల్లా 50K కొడతామో. అండ్ ఓకే, ఇప్పుడైతే ఇద్దరు మీదకి వచ్చేస్తున్నారన్న. అండ్ నేనైతే గ్లూ వాల్ చేసుకుంటూ కవర్ తీసుకున్నా. అరే యార్, ఓపెన్కి వచ్చాడన్న. ఇడికైతే 143 రెండు మూడు పడిపోయినాయి, కానీ ఒకటే కదా కౌంట్ అయ్యేది. సో డౌన్ అయిపోయాడు. ఇంకొకడున్నాడు, మనం హీల్ చేసుకుని సో నెమ్మదిగా వెళ్ళి కొడదాం. లేదంటే ఎందుకు వచ్చింది, వాడు కొట్టేశాడు అనుకోండి. అరే యార్, ఇది చూడండి, గుండేసుకుని పరిగెడుతున్నట్టుంది అన్న. వాయిస్ లో కొంచెం తేడా అనిపిస్తుందా మీకేమన్నా? అంటే కొంచెం జలుబు చేసింది నా వాయిస్, నేను వెంటనే ఏదో చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. సో అందుకని చెప్తున్నా, అంటే కొంచెం జలుబు చేసింది అన్న అందుకే. అరే యార్, ఈడైతే మ్యాగజైన్ మొత్తం చేస్తున్నాడు కానీ ఈడైతే కనపడట్లేదు. అరే యార్, లాస్ట్ బుల్లెట్ అయితే తగిలేసింది. సో ఓపి, మనమైతే 2 రౌండ్స్ కొట్టేసామన్నా వరుసగా. ఇంకొక రౌండ్ కొట్టాలి అంటే, నెక్స్ట్ రౌండ్ కొట్టాలి అంటే వాళ్ళకి వెస్ట్ హెల్మెట్స్ వస్తాయి కదా. సో ఆలోచించి వెయిట్ చేసి ఆడాలి ఇంకా. అండ్ ఇప్పుడైతే మిడిల్ రౌండ్ వచ్చింది. వీళ్ళు సరాసరి తిన్నంగా పరిగెత్తుకొస్తారేమో నాకు తెలిసి. ఒక్కడే కదా, కొట్టేద్దాం అని వస్తారేమో అనుకుంటున్నా. సో తిన్నంగా పరిగెత్తుకొస్తే ఒక హెడ్ షాట్ అయితే ఆడదాం. అరే గ్లూ వాల్ వేసుకున్నారన్న వీళ్ళు తెలివైన వాళ్ళే. అరే బ్రో, హెడ్ అయితే తగిలింది. ఇది డ్యామేజ్ కౌంట్ అవుతుందో అవుతుందో తెలియదు, ఫేక్ డ్యామేజ్ ఏమో అనుకుంటున్నా నేనైతే. అండ్ అరే, ఇక్కడైతే ఒక్కడే కనిపిస్తున్నాడు, ఇంకొకటి ఏదో తిరిగి వస్తున్నాడేమో అనుకుంటున్నా. చూడండి అన్న, నేను చూడలేదనుకుని ఆడు అట్లా వస్తున్నాడు వెనక నుంచి. సో ఆడికి అట్లాగే కొట్టేద్దాం అండి. అరే బ్రో, ఏమన్నా పడ్డాడు ఆడు, ఆడు తిట్టుకుంటూ ఉంటాడు నాకు తెలిసి. ఈ చూడలేదనుకున్నా గారా అనుకుని. సో ఈడైతే డౌన్ అయిపోయాడు, ఈయన చంపేద్దాం. సో ఇంకా మిగిలి ఉన్నాడు అయితే మామూలుడు కాదు, ఆడు చుద్ర పూజలు అన్ని చేస్తాడు. చూడండి, గ్లో లోపల నుంచి వెళ్ళిపోతున్నాడు. అరే యార్, హెడ్ రేంజ్ లో పెట్టి ఒకటే స్ప్రే చేస్తున్నా, చచ్చిపోయాడు. ఓపీ, ఇద్దరినైతే కొట్టేసామన్నా థర్డ్ రౌండ్ కూడా. వరుసగా 3 రౌండ్స్ అయితే విన్ అయిపోయామన్నా. అండ్ ఇప్పటి నుంచి వాళ్ళకి లెవెల్ 3 వెస్ట్ లెవెల్ 2 హెల్మెట్స్ వస్తే కొంచెం ఇప్పుడు గట్టిగా భారీగా స్ప్రే దించాలి వాళ్ళకి, లేదంటే కనుక మనల్ని కొట్టేస్తారు కదా. ఈ రౌండ్ 1 ట్యాప్ ఆడదామా? సో 1 ట్యాప్ ఆడలేదు కదా, సో 1 ట్యాప్ ఆడి చూద్దాం. అరే వచ్చేవాడికి 1 ట్యాప్ వేద్దాం. అరే వీడికి ఫుల్ డ్యామేజ్ అయిందన్న, కానీ డౌన్ కాలేదు. ఇంకొకటి ఎక్కడో కనబడట్లేదు, ఒక్కడే కనిపించాడు. వీడు చూడండి వెనక నుంచి కొట్టేస్తున్నాడు. వీళ్ళకి 1 ట్యాప్ ఆడితే నేను చచ్చిపోతానేమో నాకు తెలిసి. సో ఎందుకంటే ఇద్దరు ఒకటేసారి రావట్లేదు కదా, మళ్ళీ యుఎంపీనే తీయాల్సి వస్తుందేమో అనుకుంటున్నా. సో చూద్దాం. అరే ఇంకా లాభం లేదన్న, యుఎంపీతోనే కొట్టాలి వీళ్ళని, లేదంటే నన్ను చంపేసేటట్టున్నారు వీళ్ళు. నేనైతే వెనక నుంచి వెళ్ళిపోతున్నా. వీళ్ళు మళ్ళీ ఆ ప్యాక్లోనే ఉన్నారనుకుంటారేమో నాకు తెలిసి. సో ఇక్కడ నిలబడి చూద్దాం, ఒక్కడొచ్చినా సరే ఆయన చంపేస్తే ఇంకా మనకి ఈజీ అయిపోతుంది రౌండ్ కొడతానికి. వీళ్ళంతా మొత్తం చుట్టూ తిరిగేస్తున్నారన్న. సో కిటికీ దూకుతున్న సౌండ్ వచ్చింది. అరే యార్, వీడైతే మళ్ళీ వచ్చేసాడన్న అనుకోకుండా హెడ్ షాట్స్ అయితే పడిపోయినాయి వీడికి. సో నేను అసలు అనుకోలే, ఆ రేంజ్లో పెట్టి స్ప్రే చేసా, అది అనుకోకుండా హెడ్ షాట్ వచ్చింది మనకి. అండ్ ఇంకొకటి, అరే బ్రో, వీడు గ్లూ వాల్ తీయగానే బయటే ఉన్నాడు. వీడికి 1 ట్యాప్ వేద్దామని చెప్పి ఆడుతుండే. ఆడు చూడండి నా వెస్ట్ ముక్క ఎంత ఉంచాడు, 70 HP ఉంచి వెస్ట్ మొత్తం పాలు కొట్టేశాడు. మళ్ళీ ఓపెన్లో నుంచి మెడికిట్టేస్తున్నాడు వీడు. వీడిని ఇరికిచ్చేసాను అనుకున్నా, ఆడు వచ్చేస్తాడేమో నాకు తెలిసి అటు నుంచి. సో వచ్చేసాడన్న వీడు, నా నెట్ లాగేమో నాకు తెలిసి. సో డ్యామేజ్ అంత కొట్టా, ఇప్పుడైతే కిల్ వచ్చింది మనకి. సో వరుసగా 4 రౌండ్స్ అయితే విన్ అయిపోయామన్నా మనం. సో 0/7 లో కొడతానికి ట్రై చేద్దామా? 4 రౌండ్లు అయితే కొట్టేశాం కదా, మరి అంత అత్యాసం ఉండకూడదులేండి. సో ఒకరిని డౌన్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది అన్న కొడతానికి. అండ్ ఇక్కడ మనం, అరే బ్రో బ్రో, 1 ట్యాప్ ఆడదామని చెప్పి ట్రై చేస్తున్నా. వీడైతే యుఎంపీతో దించుకెళ్ళిపోతున్నారు, స్ప్లిట్ అవుతున్నారు. వీళ్ళు స్ప్లిట్ అవుతుందే నాకు కావాల్సింది, యుఎంపీతో కొడదామన్నా. సో షార్ట్ రేంజ్కి వచ్చేసాడు. అండ్ అరే కొద్దిగా డ్యామేజ్ అయితే అయిందన్న, కానీ దొరకట్లా. అరే అరే, గ్లూ వాల్ రాలేదన్నా, వీడు దించుకెళ్ళిపోతున్నాడు. అండ్ హెచ్పి ఫుల్ అయిపోతుందేమో అనుకుంటున్నా నాకు తెలిసి. ప్యాక్ లోపలికి వస్తే బ్యాలనే, వీళ్ళు పగల కొడుతున్నారా? అరే అరే, వీడు వచ్చాడు ప్యాక్ లోపలికి. బ్రో హెడ్ రేంజ్లో పెట్టి అదే రకంగా స్ప్రే చేశాను బ్రో. వీడు కూడా డౌన్ అయిపోయాడు. అరే రే, ఈడు కూడా వస్తాడు బ్లూ వాల్ లోపలికి. అరే బ్రో ఓపీ అన్న, ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. 20 HPనో 30 HPనో మిగిలింది నాకైతే చివరికి. హెడ్ రేంజ్లో పెట్టి స్ప్రేనే చేసాం మొత్తం వాళ్ళకి. అండ్ ఈ రౌండ్ వచ్చేసేటప్పటికి మార్చ్ ఎలక్ట్రిక్ అయితే వచ్చిందన్న, 5 రౌండ్స్ కొట్టేసాం. ఇంకొక 2 రౌండ్స్ కొడితే మనం మ్యాచ్ అయితే విన్ అయిపోవచ్చు. అండ్ వీళ్ళంతా లెఫ్ట్ సైడే వచ్చారు ఆడతానికి. అండ్ ఒకరికి డ్యామేజ్ ఇద్దాం. అరే యార్, 98 హెడ్ కొట్టా, అది కౌంట్ అయిందా లేదో తెలియదు, ఫేక్ డ్యామేజ్ అనుకుంటున్నాను నేనైతే. మనమైతే ఒక పర్మనెంట్ కవర్ అయితే తీసుకోవాలి, లేదంటే కనుక ఓపెన్లో అయితే చంపేస్తారు వాళ్ళు. ఎక్కడ అరే బ్రో, వీడు అయితే హెడ్ కొట్టేశాడు, చూసి కొట్టాడో చూడకుండా కొట్టాడు తెలియట్లా. అండ్ అరే రే, వీడు ఇక్కడికే వస్తాడన్న, ఇద్దరు వచ్చేస్తారేమో ఇప్పుడు నాకు తెలిసి. డ్యామేజ్లో ఉన్నాం కదా, సో 98 HP మాత్రమే ఉంది. వెంటనే మెడికిట్టేసుకుని బయటికి వెళ్ళిపోదాం. ఈ రౌండ్ కూడా కొట్టేస్తే 6 రౌండ్స్ అయితే అయిపోతే. అరే అరే, ఇద్దరు వచ్చేసారన్న. సో అరే చచ్చిపోయానా బ్రో? ఇంకా చావలేదు బ్రో నేను. సో స్కైలర్ వేసుకుని బయటికి వెళ్ళిపోదామని ట్రై చేశా, కానీ ఇప్పుడు చచ్చిపోయా.
సో నిజంగా నేను ఆడేటప్పుడు అయితే చచ్చిపోయానేమో అనుకుని అలాగే ఉండిపోయా, కానీ చచ్చిపోలేదు అప్పుడు. సో ఒక రౌండ్ అయితే పోయింది, 5 రౌండ్స్ కొట్టాం. సో ఇదైతే అబ్జర్వేటరీ రౌండ్ వచ్చింది కదా, సో దీంట్లో ఇద్దరిని విడదీయచ్చు నాకు తెలిసి మాక్సిమం. అరే చూడండి అన్న ఇద్దరు, అరే బ్రో అప్పుడే హెల్మెట్ కొట్టేశాడు ఇడు, మనం వెనక్కి గ్లూవల్ చేసుకుంటూ వెళ్ళిపోయి కవర్ తీసుకుందాం, ఒక్కడిని చంపేస్తే ఇంకా కొట్టేవచ్చు రౌండ్. సో అందుకని ఇక్కడ ఇక్కడ ఆగుదామా. సో ఇక్కడ అరే ఇడు వచ్చేసాడు బ్రో మాటల్లోనే, ఇద్దరికి డ్యామేజ్లు అయినాయి బ్రో. అరే యార్ బ్రో ఒక రౌండ్ పోయింది, ఇంకా దాంతోపాటు ఇంకొక రౌండ్ కూడా పోయింది. అరే వరుసగా ఇల్లు కొట్టుకుంటూ వెళ్తే ఇంకా చిరాకు వస్తుంది బ్రో, 2 రౌండ్లు కొట్టాలనగా పోతే కనుక మామూలు చిరాకు రాదు. అండ్ ఇప్పుడైతే ఫ్యాక్టరీ రౌండ్ వచ్చిందన్న, ఈ ఫ్యాక్టరీలో లోపల సువ్వలు ఉంటాయి. సో బయటే ఉన్నా నేను, వీడికి చూడండి మొత్తం డ్యామేజ్ అయితే ఇచ్చా, ఒక బుల్లెట్ తగిలితే ఎక్కువ. స్కైలర్ ఎందుకు వేయట్లేదు అంటే అలా వేయలేదు కదా ఇప్పటి వరకు, మళ్ళీ ఆత్తాలు కొట్టేస్తారేమో స్కైలర్ లేసి అని చెప్పి స్కైలర్ వేయట్లా. అరే బ్రో వీడికి మళ్ళీ డ్యామేజ్ ఇచ్చా బ్రో, ఈ చావట్లా సినిద్రంగా ఇలాగ ఉన్నాడు వీడు. అరే ఈ లోపలికి వచ్చేసి M18తో కొట్టేశాడు బ్రో అబ్బా. సో కొట్టే రౌండ్లు అన్ని పోతున్నాయి అన్న, వరుసగా 3 రౌండ్లు పోయినాయి. సో 2 రౌండ్లు కొడితే మ్యాచ్ అయిపోయింది నాదైతే. ఇప్పుడైతే పోచినాకు వచ్చింది, సో దేవుడి పైనే భారం వేయాలి. ఒక కిల్ వచ్చేస్తే ఇంకొకటి అయితే ఈజీగా కొట్టేవచ్చు, లేదంటే మన టైం బ్యాడ్ అయిపోతుందా నాకేం అర్థం కావట్లా. సో ఇక్కడైతే డాడీ గేమర్ ఉన్నాడు అనమాట, సో ఇండియన్ ఫాస్టెస్ట్ ప్రో ప్లేయర్ లేదంటే మా కాలనీ ప్రో ప్లేయర్ వీడు. అరే వీడైతే వచ్చేసాడన్న మీదకి, వీడికి యూఎంపీతో అయితే డౌన్ అయిపోయాడన్న. సో ఓపీ ఒకనైతే డౌన్ చేసేసాం కదా, అండ్ 70 HP ఉంచాడు, వీడియం తక్కువేం కొట్టలా నాకు. సో ఆల్మోస్ట్ మొత్తం HP అంతా తగ్గిస్తాడు, ఇంకొక్కడే ఉన్నాడు కాబట్టి ఈ రౌండ్ కొట్టాలన్న, పోగొడితే ఇంకా టైం బ్యాడే. అరే వీడికి డ్యామేజ్ అయిపోయిందన్న, సో వీడి చచ్చిపోతాడు ఈ రౌండ్ ఇంకా మనకే అనుకుని కొంచెం హోప్స్ అయితే వచ్చినాయి. బ్రో వీడికేంటి బ్రో M10తో 2 బుల్లెట్లు దించి అక్కడ యూఎంపీతో కొట్టా చావట్లా, వీడు ఏం తినొచ్చాడు వీడు. అరే 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 చచ్చిపోయాడు, అరే ఆడే చచ్చిపోయాడు అన్న. సో నేను చచ్చిపోయాను అనుకున్నా. సో మళ్ళీ నేనే హెల్మెట్ అయి ఉంటే కనుక ఇంకా నాకు శని పట్టింది అనుకునే ఉన్నా. సో ఎందుకంటే కొట్టే రౌండ్లు కూడా పోతున్నాయి అంటే. ఓకే ఇప్పుడైతే క్లాక్ టవర్ వచ్చిందన్న, దీంట్లో కూడా విడదీసేవచ్చు, కిటికీలు ఇంకా కుర్చీలు అన్నీ ఉంటాయి కదా, దీంట్లో అయితే సింపుల్గా కొట్టేవచ్చు ఇంకా నాకైతే నమ్మకం వచ్చేసింది. అండ్ ఇప్పుడైతే ఈ గోడ చివరికి వెళ్ళిపోదాం, ఒక్కడైనా స్ప్లిట్ అయ్యి వచ్చేస్తాడు కదా, సో అప్పుడు అయితే మనం కొట్టేవచ్చు. ఇగో ఇక్కడ ఒక గ్లూవల్ వేద్దాం, ఇక్కడ కిటికీలు దూకి వస్తాడేమో అనుకుంటున్నా, ఈ మన కిటికీ దూకి వస్తాడేమో, ఇక్కడ ఇంకో గ్లూవల్ వేసుకుని ఉందాం. సో ఎక్కడ ఇటు ఒకడు వస్తున్నాడు, ఇదిగోండి వచ్చేసాడు. వీడు అయితే ప్యూర్ 2 నెంబర్స్ పడిపోయినాయి, ఇంక చంపేద్దాం, ఇంకొక్కడే ఉన్నాడు కాబట్టి. సో 1 vs 1 కొట్టేవచ్చన్న, సో ఇక్కడితో మ్యాచ్ అయిపోతుంది ఇంకా. అండ్ వీడు ఇక్కడే ఉన్నాడు చూడండి, స్తంభాలు వెనక స్తంభాలు ఆట ఆడుతున్నాడు వీడు నాకు తెలిసి. సో అక్కడికి వెళ్తే ఇక్కడ స్తంభం, ఇక్కడైతే అక్కడ వస్తున్నాడు, ఇక్కడ గ్లోవల్ వేసుకుని ఎక్కాలి, లేదంటే కనుక ఆడు కొట్టేస్తాడు. డాడీ గేమర్ మామూలు ప్లేయర్ కాదాడు. అరే వీడు కనబడట్లేదు బ్రో, గట్టిగా ఆడుతున్నాడు వీడు దాగొని. సో ఈ మన గ్లూవల్ పైకి ఎక్కాం. సో కొన్ని ట్రిక్స్ అయితే ప్లే చేద్దాం అనుకున్నా కానీ కింద పడిపోయా, సో ఏం చేయలేం. అరే వీడైతే 1 ట్యాప్ కొట్టాడు బ్రో, ఇది మరీ దారుణం. సో కొట్టే రౌండ్ పోగొట్టుకున్నా. అరే యార్ ఆడు 4 రౌండ్స్ కొట్టేశారన్న, మళ్ళీ ఇంకొక రౌండ్ కొడితే మ్యాచ్ అయిపోతుంది మనదైతే. అరే మళ్ళీ మార్షల్ ట్రిక్ అయితే వచ్చిందన్న, ఇప్పుడైతే నేను దాగోని ఆడేస్తా, దాక్కొని ఒకడినైతే కిల్ చేసేసామనుకోండి, సో అప్పుడు సరిపోద్ది. ఈ రౌండ్ స్మోక్ కూడా కొన్నా నేను, అండ్ ఇక్కడ దాక్కొని ఉన్నా, వచ్చేవాళ్ళు రావాలమ్మా. సో వచ్చాడండి ఒకడు, సో డౌన్ అయిపోయాడు వీడైతే. సో వీడ ఎన్ని తిట్టుకొని ఉంటాడో దాక్కొని కొట్టేశాడు రా అని, సో వీడిని కుల్కీలు కొట్టేద్దాం. డాడీ గేమర్ మెయిన్ ప్లేయర్ చచ్చిపోయాడన్న, సో ఇంకొకడే ఉన్నాడు, ఆడిని కొట్టేద్దామా. స్మోక్ వేసుకొని కొట్టాలనిపిస్తుంది, వీడు ఓపెన్లో వస్తున్నాడు కదా. సో వీడికి తెలియసో తెలియదో నాకైతే తెలియదు స్మోక్ ట్రిక్. ఇప్పుడైతే స్మోక్ వేసుకుందాం మనం, ప్యాక్ వేసుకుని. సో దాని తర్వాత స్మోక్ వేద్దాం, వీడిని స్మోక్లో చంపాలని అయితే ఉంది నాకైతే. సో చంపుదాం, వీడి దగ్గరికి వచ్చాడన్న, సో స్మోక్లో చంపే వచ్చింది, స్మోక్ మొత్తం వ్యాపించింది. సో ఇప్పుడైతే గ్లూవల్ తీసేద్దాం, ఇది ఎక్కడ బా నా గ్లూవల్సే కనబడుతున్నాయి ఇక్కడ మొత్తం, నా గ్లూవల్ పక్కకి వేసుకుందాం. సో అప్పుడు వాడిని చంపేవచ్చు ఇడేడి బ్రో, అసలు కనబడట్లా ఇటు చూడండి, ఆ మూలకి ఎక్కడికి వెళ్ళిపోయాడు స్మోక్ బొక్కర్ అని వల్ల. ఇక్కడ కొడదామనుకోని స్మోక్ వేసుకున్నా, చూడండి ఆడు ఎంత దూరంగా వెళ్ళిపోయాడో, ఆడి కనీసం పొగనైనా కాల్చుతాడేమో అనుకున్నా. అరే వస్తున్నాడు రానివ్వండి, హెడ్ రేంజ్లో పెట్టి స్ప్రే చేద్దామని ఉన్నాం, ఒకటైనా తగులుతుంది. అరే వీడికి మొత్తం, అరే బ్రో స్మోక్ పోయింది, ఈడు లెగట్లా. అరే రే లెగరా, సో ఓకే లేచిపోయాడులేండి, ఇప్పుడే లేచాడు. అరే యార్ ఈడు కూడా మూమెంట్ చూపించేస్తున్నాడు అన్న, సో చూడండి గ్లోవల్ వేసుకుని మూమెంట్లోనే ఉన్నాడు. అరే ఓపెన్గా వస్తున్నాడు అన్న, ఆడికి ఒక హెడ్ షాట్ అయితే పడింది, అది డ్యామేజ్ కౌంట్ అవుతుంది ఎందుకంటే స్టార్టింగ్లోనే పడిందిగా. ఆడు మెడికిట్ వేస్తున్నాడు చూడండి, మోకు కనబడుతుంది కదా. అండ్ అరే వీడికి ఫుల్ డ్యామేజ్ అయితే అయిందన్న, ఇది చావట్లేదు ఇందాక నుంచి వస్తున్నాను, ఇందాక అలాగే చావాలా ఇప్పుడు చావట్లేడు. బయటికి రారా, ఒక్క బుల్లెట్ కొడితే చచ్చిపోతావు నువ్వు నాకు తెలిసి. అరే యార్, అరే బ్రో ఇప్పుడు కూడా డ్యామేజ్ ఇచ్చా బ్రో, ఆడు చావట్లేదండి బ్రో. అరే యార్ ఫైనల్లీ చచ్చిపోయాడులే అన్న. సో మనమైతే 7 రౌండ్స్తో మ్యాచ్ అయితే భుయా చేసేసాం. సో ఓకే ఓపీ అన్న, ఎవరికైతే గేమ్ ప్లే నచ్చిందో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అన్న. అండ్ వాళ్ళ యాక్టింగ్ చూసారు కదా స్టార్టింగ్లో, దానికి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓకేనా, ఈరోజు వీడియో ఇంత, ఇంకా లవ్ యూ ఆల్ టాటా, బై బై అన్న అందరికీ.